పైసల మంత్రి బట్టి సారు, ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, అబ్కారీ మంత్రి జూపల్లి సారు, బీసీ మంత్రి పొన్నం సారు, ఇండ్ల మంత్రి పొంగులేటి సారు, పంచాయతీరాజ్ మంత్రి సీతక్క, దావకండ్ల మంత్రి దామోదర్ సారు, రోడ్ల మంత్రి కోమటిరెడ్డి సారు, గుళ్ల మంత్రి సురేఖ మేడం, వ్యవసాయ మంత్రి తుమ్మల సారు. ఇక వీళ్ళందరి మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. అంటే మనిషికో శాఖను తీసుకొని పనులు సగవెడతారన్నట్టు. మరి ఆంధ్రాలో ఎవరికి ఏ శాఖ వచ్చిందో అరుసుకోవాలి కదా. రైట్, ప్రచారం అయినట్టే పవన్ కళ్యాణ్ సార్ ఆంధ్రాకు చిన్న సీఎం అయిండు. 10 ఏళ్ళు కష్టపడ్డందుకు, కూటమికి ముంగడబడ్డందుకు ఎమ్మెల్యే కాగానే మంచి పదవి వచ్చింది. అంతేకాదు, పొత్తుల గవర్నమెంట్ లో ముఖ్యమైన మంత్రి కాబట్టి పల్లెలను బాగు చేసే పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, ఊర్లకు నీళ్ల సప్లై, అడవులు కాపాడు, పచ్చదనం పెంచుడు, సైన్స్ టెక్నాలజీ, గిన్ని చూసుకోవాలి సారే. మొన్న 24 మంది మంత్రులు ప్రమాణం చేస్తే ఇవాళ చంద్రబాబు సార్ మనిషికో శాఖ ఉప్ప చెప్తే జనసేన అధ్యక్షుల వారికి వచ్చినాయి అన్నట్టు. జగన్మోహన్ రెడ్డిని దించడమే ఈ ఎలక్షన్ అని ప్రజల్లో ఆలోచన మార్చిన వాడు మాత్రం పవన్ కళ్యాణ్. ఇక లోకేష్ సార్ చదువులు, ఐటీ శాఖ మంత్రి. ఇక ఆంధ్రాకు హోమ్ మినిస్టర్ ఇవ్వాలంటే అనిత మేడం. అచ్చెన్నాయుడు సార్ కేవసం, కొల్లు రవీంద్ర సార్ కు గనులు ఆబ్కారి, నారాయణ సార్ కు మున్సిపల్, పయ్యవుల కేశవ్ సార్ కు పైసలు, రవికుమార్ సార్ కు కరెంటు, భరత్ సార్ కు కంపెనీల శాఖ వస్తే, నాదెండ్ల మనోహర్ సార్ ఏమో పౌర సరఫరాల శాఖకు మంత్రి. అట్లనే సత్యకుమార్ కు ఆరోగ్య శాఖ, రామానాయుడికి నీళ్ల శాఖ, రామనారాయణ రెడ్డికి గుళ్ల శాఖ, సత్యప్రసాద్ కు రెవెన్యూ శాఖ, పార్థసారథికి ఇండ్ల శాఖ, బాల వీరాంజనేయ స్వామికి సాంఘిక సంక్షేమ శాఖ, కందుల దుర్గేష్ కు సినిమల శాఖ, సంధ్యారాణికి మహిళల శాఖ, జనార్దన్ రెడ్డికి రోడ్ల శాఖ, సవితకు బీసీ సంక్షేమ శాఖ, సుభాష్ కు కార్మిక శాఖ, రామప్రసాద్ రెడ్డికి ఆటల శాఖ, శ్రీనివాస్ సెర్పు ఎన్ఆర్ఐ శాఖ చూసుకోవాలి. ఇక స్పీకర్ పదవి ఎవరికి ఇస్తారో చూడాలి.